హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు దిలీప్ ఈ ఆన్లైన్ రమ్మీ గేమ్స్ ఆడి నేను కూడా డబ్బులు పోగొట్టుకున్నా దాదాపు రెండున్నర లక్షల పగిన పోగొట్టుకున్నా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ గేమ్స్ ఆడిన ప్రతి ఒక్కరూ పోగొట్టుకున్నారు డబ్బులు వీడు గెలిచాడు అని చెప్పడానికి లేదు ఎందుకంటే ఇదంతా మోసము ఆన్లైన్ వాళ్ళు ఫ్రాడ్ చేస్తారు చాలా రకాలుగా ఫ్రాడ్ చేస్తారు దాని గురించి చెప్పాలంటే ఒక రోజులో కుదరదు ఏదేమైతే ఈరోజు నేనేం అంటే అందరికీ ఆనందమే అదైతే ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఆన్లైన్ గేమ్స్ అనేది బ్యాన్ చేసినారు అంటే రమ్మి ఇట్లా రమ్మి గేమ్స్ కానివ్వండి పోకర్ గేమ్స్ కానివ్వండి క్రికెట్ బెట్టింగ్స్ కానివ్వండి మొత్తానికైతే నాకైతే ఆనందంగా ఉంది నేనైతే డబ్బులు పోగొట్టుకున్నా రికవరీ చేసుకోలేను ఇప్పుడు ఫ్యూచర్లో వచ్చే యువతన్నా సేఫ్ అయిపోయింది ఈ ఆన్లైన్ గేమ్స్ నుండి అదొకటి ఆనందము ఈ ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో బ్యాన్ చేశారు కదా ఒక్క రోజులోనే ఐదు వేల అకౌంట్లు బ్లాక్ అయిపోయినాయి అంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ అకౌంట్లో ఉంటాయి కదా అవన్నీ బ్లాక్ అవుతా వస్తున్నాయి ఇప్పుడు కొత్తగా అంటే కొందరికి ఇంకా బ్లాక్ కాలేదు వాళ్ళు ఏమనుకున్నారంటే మాది అకౌంట్ బ్లాక్ కాలే మేము ఆడుతున్నాము మాకు ఎటువంటి ఏం చూపించడం లేదు అంటే రెస్ట్రిక్షన్గా ఏం చూపడం లేదు డ్రా మనీ డిపాజిట్ చేస్తున్నాము ఆడుతున్నాము మాకేం లేదు రెస్ట్రిక్షన్గా ఏమి చూపించడం లేదని చెప్తున్నారు వాళ్ళకి కోసం ఈ వీడియో చేస్తున్నా అంటే వాళ్ళ కోసం ఒక వీడియో చెప్తాను మీరు గెలిచి మీరు ఓడేంతవరకు వరకు డిపాజిటింగ్ వర్క్ చేస్తుంది ఎప్పుడైతే మీరు గెలిచి గెలిచిన తర్వాత విత్డ్రా పెడితే మీ మనీ విత్డ్రా కాదు ఎందుకంటే వాళ్ళు హోల్డ్ చేస్తారు మీ మనీని ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా బ్యాన్ చేశారండి మీరు విత్తరా చేసుకోలేదు మీ అకౌంట్ని సిక్స్టీ డేస్ హోల్డ్ పెట్టాము అంటే బ్లాక్ చేసినాం సిక్స్టీ డేస్ సిక్స్టీ డేస్ తర్వాత మేము మీ అకౌంట్ను పరిశీలించి మీ విత్తరాలు మీకు ఇవ్వాలా లేదా అనే దాని గురించి చెప్తాము సిక్స్టీ డేస్ వరకు వెయిట్ అని వచ్చింది ఇట్లా నలుగురికి వచ్చిందండి ఆ డీటెయిల్స్ అన్ని సేకరించి మీకు చెప్తున్నాను దయచేసి మీరు ఈ ఆన్లైన్ గేమ్స్ అనేది ఒక ట్వంటీ డేస్ వరకు వెళ్ళొద్దండి అప్లికేషన్ డిలీట్ చేయండి మరీ మరీ చెప్తున్నాను మీరు ఒక్కసారి డిపాజిట్ చేస్తే పోవడమే ఉంటుంది విత్డ్రా పెడితే ఆప్షన్ ఉండదు బ్లాక్ అని చూపిస్తుంది దయచేసి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళకు దయచేసి చెప్తున్నాను మీరు పేక్ జీపీఎస్ పెట్టినా వర్కౌట్ కాదు ఎందులో అంటే ఇప్పుడు కంపెనీ వాళ్ళు అప్లికేషనే రన్ చేస్తున్నారు మీరు పేక్ జీపీఎస్ పెట్టామని వాళ్ళకు తెలియదా మీరు డబ్బులు పోగొట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళు మీకు ఎటువంటి అనౌన్స్ చేయలేదు అంటే బ్లాక్ చేయడము అట్లా ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వలేదు వాళ్ళకు తెలుసు ఒరే నువ్వు పలానా ప్లేస్లో ఆడుతున్నావు పేక్ జీపీఎస్ వాడినావు ఇంత డిపాజిట్ ఆడుతున్నావు అన్నీ తెలుసు కానీ వాళ్ళు ఏం చెప్పరు ఎందుకంటే నువ్వు డబ్బులు పోగొట్టుకుంటున్నావు వాళ్ళకు అవసరం అదే ఇంకా ఏం చెప్పాలంటే ఈ ఆన్లైన్ గేమ్స్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఆడతారో వాళ్ళకు ఆరు నెలలు శిక్ష జైలు శిక్ష అట్లా ఆఫ్లైన్లో కానివ్వండి ఆన్లైన్లో కానివ్వండి చాలా రిస్ట్రిక్షన్ చేసినారు చాలా స్ట్రిక్ట్ చేసినారు నాకైతే చాలా ఆనందంగా ఉంది ఇక ఎవరు ఆన్లైన్లో ఈ గేమ్స్ ఆడినా కూడా సిక్స్ మంత్స్ జైలు శిక్ష దీనికి ఫస్ట్ సారి దొరికితే ఆరు నెలలు కాదు రెండోసారి కూడా దొరికినాడంటే సంవత్సరము ప్లస్ జరిమానా ఉంటుంది ఫైన్తో దీన్ని నిర్వహించేటోళ్లకు మాత్రము సంవత్సరం పాటు ఉంటుంది ఫస్ట్ టైంకి లేదు వాడు రెండోసారి కూడా అదే తప్పు చేసి దొరికాడనుకో రెండు సంవత్సరాలు ప్లస్ ఫైన్ ఉంటుంది ఇంకా దీనికి మించి దొరికితే వానికి శిక్ష కఠినంగా ఉంటుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది తెలియక ఆడుతున్నారు తెలుసుకోవాలా తెలిసి చేసిన తప్పే తెలియక చేసినా తప్పే సో తెలుసుకొని మీరు సేఫ్గా ఉండండి ఈ ఆన్లైన్ గేమ్స్ అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ ట్వంటీ డేస్ మటుకు గేమ్స్ ఆడొద్దండి ఎవరే కానీ మీ అకౌంట్లో డిపాజిట్ చేస్తే అట్లానే లూట్ అయిపోతుంది కానీ విత్డ్రా పెట్టడానికి మటుకు ఛాన్స్ ఉండదు ఒకవేళ పెట్టినా కూడా మీ అకౌంట్ బ్లాక్ అని చూపిస్తుంది నో యూజ్ ఉండదు దయచేసి ఆడొద్దండి అప్లికేషన్ డిలీట్ చేసి ఒక ట్వంటీ డేస్ ఆగండి మీ డబ్బులు మీరు సేవ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ అండి